ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తూ, పోరాటం ఒక్కటే మన పార్టీ ప్రధానమైనటువంటి లైన్గా, ప్రధానమైనటువంటి లక్ష్యంగా పనిచేయాలని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేశారు. ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ కూడా మీ వెంటే నడుస్తామంటూ జగన్మోహన్ రెడ్డికి భరోసా ఇచ్చిన సందర్భంలో ఖచ్చితంగా అందరూ కూడా పోరాట పటిమతో జనంలోకి వెళ్ళి మళ్ళీ పార్టీ అభ్యున్నతికి, పార్టీ పూర్వ వైభవం తీసుకురావడానికి అత్యంత జాగరూకతతో కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తను దాదాపుగా 14 నెలల పాటు జనంలో ఉండి, జనంతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా ప్రస్థానం సాగించినటువంటి అనుభవాలను గుర్తు చేశారు. పోరాటం తనకు కొత్త కాదని, పోరాడే సత్తువ, పోరాడే ధైర్యం, ఓపిక తనకున్నాయని, తన వెంట నడవడానికి మీరంతా సిద్ధంగా ఉండాలని వారందరినీ కోరారు. ముఖ్యంగా 5 ఏళ్ల కాలం చూస్తూ చూస్తూనే గడిచిపోయింది. ఈ 5 ఏళ్ల కాలం కూడా ఇదేదో పెద్ద అంశంగా మనం భావించకూడదు. ముఖ్యంగా మనం ఎక్కడ ప్రజలకు నష్టం కలిగించకుండా, కష్టం కలిగించకుండా దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రజారంజక పాలననే అందించామని చెప్పుకోవడానికి ఎక్కడ బాధపడలేదు. కాకపోతే కూటమి మభ్యపెట్టడం వల్ల, కూటమి చేసినటువంటి అనేక రకాల హామీలను నమ్మి, ప్రజలు ఇంకేదో ఆశించి ఆ వైపు మొగ్గు చూపారని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఆ విషయాన్ని ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులతో పంచుకున్నారు. అయితే ఎక్కడ కూడా జనం అయిష్టతను చూపినటువంటి దాఖలాలు లేవు. కేవలం 10% ఓటు బ్యాంకును కోల్పోయాం, వారందరూ కూడా కూటమి మాయమాటలు నమ్మి అటువైపు మొగ్గు చూపు ఉండొచ్చు. అయితే దాదాపు 40% ఓట్లు సాధించడం అనేది చిన్న విషయం కాదు. తప్పకుండా ప్రజల్లో వైఎస్ఆర్సిపి పట్ల ఇంకా నమ్మకం ఉంది, అభిమానం ఉంది, ఆప్యాయత ఉందని భావించాలి. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తూ, ఎంపీలు మనకేం తక్కువ లేరు, తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు ఉంటే రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ వైఎస్ఆర్సిపికి కూడా 15 మంది ఎంపీలు ఉన్నారు. అంతేకాకుండా గతంలో మాదిరిగా ఉదారంగా ప్రతి బిల్లుకి మద్దతిచ్చేటువంటి అవకాశం ఇకపై లేదు. ప్రజా వ్యతిరేక బిల్లుల్ని లేదా రాష్ట్ర దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే బిల్లుల్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే కేంద్రానికి ఒక ఇండికేషన్ పంపారు, మీరు మమ్మల్ని ఏదో తోకాడించే జంతువులాగా భావిస్తే మేము భరించలేము, ఖచ్చితంగా మా సత్తా ఏంటో పార్లమెంట్లో కూడా చూపిస్తాం అని ఆయన స్పష్టమైనటువంటి ఇండికేషన్ పంపారు. అంటే ఏది తమ పార్టీ ప్రజా వ్యతిరేక బిల్లుగా భావించినా దాన్ని వ్యతిరేకిస్తాం, దేశ ప్రయోజనాలకు, ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమని భావించినా తప్పకుండా ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తాం. దీన్ని బట్టి గుడ్డిగా ప్రతి బిల్లుకి జై కొట్టి ప్రతి బిల్లుని ఆమోదించేటువంటి పరిస్థితి ఇకపై
రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఉండదు. లోక్సభలో ఏదో విధంగా నెట్టుకొచ్చినా రాజ్యసభలో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ అండలేమిదే బీజేపీ గట్టెక్కడం కష్టం. చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న కారణంగా ఒక పక్క పార్లమెంట్లోనూ సీట్లు తక్కువే ఉన్నాయి, రాజ్యసభలోనూ తక్కువే ఉన్నాయి. బొటాబొటీ మెజారిటీతో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి రాజ్యసభలో మద్దతు అత్యంత కీలకం. అందువల్ల రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బలం బీజేపీకి తెలుసు. అందువల్ల ఒక ఇండికేషన్ జగన్మోహన్ రెడ్డి పంపారు, మేము మీరు ఆడించినట్టు ఆడటానికి సిద్ధంగా లేము, మేము మా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు, ప్రజా వ్యతిరేకత వీటన్నింటినీ బేరీజు వేసుకొని మద్దతు ఇవ్వబోతున్నామని చెప్పారు. అంతేకాకుండా ఈ 5 ఏళ్ల కాలంలో అనేక అంశాలు ప్రజలు గమనించాలి, గమనిస్తారు, గమనించి తప్పకుండా తమకు మద్దతు ఇస్తారు అని జగన్మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే తమ ఏదైతే చేపట్టామో అనేక రకాల ప్రజారంజక పథకాలు వాటన్నిటినీ తిరగదోడి లేదా వాటికి కొత్త రంగులు హంగులు అద్ది ముసుగేసి కొత్త పథకాలుగా ప్రస్తుత ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువెళ్ళినా వాటన్నిటినీ నిలబెట్టడం, వాటన్నిటినీ 5 ఏళ్ల పాటు కొనసాగించడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం, ఖర్చు, లెక్కలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇది తలకు మించిన భారమే అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజా రంజకమైనటువంటి హామీలు ఇవ్వడానికి పోటీ పడటం కాదు, ప్రజలకు అండగా నిలవడానికి పోటీ పడాలనేది ఆయన స్పష్టంగా చెప్పినటువంటి విషయం. అంతేకాకుండా గతంలో తను ఎవరికి అందుబాటులో లేనన్న ఒక అభియోగం వచ్చింది కాబట్టి ఈసారి అలాంటి అభియోగం రాకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను, ప్రతి ఒక్కరూ తనను నేరుగా కలవచ్చు, మాట్లాడవచ్చు అన్న విషయాన్ని స్పష్టం చేయడం ఆయనలో వచ్చిన మార్పుకి సంకేతంగా భావించాలి. ఎందుకంటే గతంలో ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ధనంజయ రెడ్డి కానీ మరొకరు కొంతమంది జగన్మోహన్ రెడ్డిని నేరుగా కలవనివ్వకుండా చేశారన్న ఒక అభియోగం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతరత్ర నాయకుల నుంచి వచ్చినప్పుడు ఆయన ఈ విషయాన్ని ముందుగా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు స్పష్టంగా చెప్పారు, అందరికీ అందుబాటులో ఉంటాను, అందరినీ కలుస్తాను, అందరితో మాట్లాడతానని. అంటే ఓటమి వల్ల పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతర్గతంగా అనేక రకాల అంశాలకు కొత్త రూపు వచ్చింది, కొత్త ఊపు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ, ప్రతి అంశంలోనూ పోరాటం అన్న మాట పదే పదే వినిపించడం వల్ల మళ్ళీ ఆయన జనంలోకి వెళ్ళబోతున్నారు. అది పాదయాత్ర, అయితే బస్సు యాత్ర, లేకపోతే కారు యాత్ర అనేది స్పష్టత లేకపోయినా ఖచ్చితంగా ఆయన ఆంధ్రదేశం అంతటా, ఆంధ్రప్రదేశ్ అంతటా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, మారుమూల వరకు మళ్ళీ పాదయాత్ర, బస్సు యాత్ర, మరొక రకమైన యాత్ర చేయబోతున్నారన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించి ప్రజలకు దగ్గర కావడం కోసం మరొకసారి యాత్ర చేయాలన్నది ఆయన లక్ష్యంగా కనబడుతోంది. అందుకే ఆయన 14 నెలలు నేను యాత్ర చేశాను, జనంలో ఉన్నాను, ఆనాటి పోరాట పటిమ, సత్తువ, ఓపిక, దీక్ష, అంకితభావం అన్నీ తనకున్నాయి, మళ్ళీ ఆ రకమైన ప్రయత్నం చేయడానికి నేను వెనుకాడను అన్న సంకేతం నాయకులందరికీ తెలియజేశారు. ఆ సంకేతం వల్ల ఖచ్చితంగా ఆయన మరోసారి జనంలోకి వెళ్తారు అని ఏ రకమైన యాత్ర అన్నది తెలియదు.
మొత్తం మీద అది ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏ రకమైన యాత్ర చేస్తారు, అంచెలంచెలుగా చేస్తారా లేదా ఏక దాటిన ఒక 6 నెలలో 7 నెలల పాటు నడుస్తారా, కారులో వెళ్తారా, చూడాల్సి ఉంది. ఇది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఒక 4-5 నెలల కాలం సమయం ఇచ్చి జనంలో వచ్చేటువంటి వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి, దాన్ని పొదవి పట్టుకోవడానికి నాయకులంతా సిద్ధంగా ఉండాలన్న దిశానిర్దేశం ఆయన చేశారు. ఎంపీలందరూ కూడా, అలాగే ఎమ్మెల్సీలందరూ కూడా, మేము మీ వెంటే ఉంటాం, మీ నాయకత్వంలో పనిచేస్తామన్న హామీని అందరూ ఇచ్చిన తర్వాత ఆయన తన అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పారు. చూద్దాం, ఇప్పటికైతే కొన్ని కొన్ని అంశాలు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది మనం చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వ చట్టం అని, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని పైలట్ స్కీమ్గా మన దగ్గర ప్రవేశపెట్టమన్నారు. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేశాం, అప్పుడు కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపించారు. అది అసలు చట్టం ఇప్పుడు అమల్లోనే లేదు, కానీ దాన్ని రద్దు చేయడం ఏంటి? ఒకవేళ అమల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేసే అవకాశం చంద్రబాబుకి ఎక్కడుంది? ఆయన సంతకం పెట్టడం అంటే ఇది ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే నిజమే, కేంద్రం ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని అమలుపరచాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది, కానీ దాని మీద వ్యతిరేకంగా సంతకం పెడుతున్నామని ప్రజల్ని మభ్యపెట్టడం కూడా త్వరలో అర్థమైపోతుంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితులు 1-2 ఏళ్లలో రావచ్చు, అప్పుడు చంద్రబాబు చేయగలిగింది ఏమీ ఉండదు. చూడాలి, ఇలాంటి అంశాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఖచ్చితంగా జనంలోకి వెళ్ళాలని నిర్ణయించినట్టుగా ఆయన ప్రసంగం ద్వారా అర్థమైపోయింది. చూద్దాం ఏం జరగబోతుందో.